వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు, ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించా. దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో, ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారికి కనబడదు, ఎందుకంటే సైజు పెద్దది. అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళు అందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు, నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి, ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి, మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి, ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకు వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమరు తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు సాకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగల ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసి, నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా, మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా, మా తండ్రి అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా తాత అక్కడే ఉన్నారు, మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. నువ్వెక్కడ పుట్టావు? మీ నాన్న ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా? మీ నాన్న ఉండేది పూరి గుడిసెలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే. ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు. మీరు చేసినటువంటి అవినీతి సంపాదన, అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి, నీ కింద ఉన్నటువంటి మచ్చను నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి, 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి, ఈ రాష్ట్రంలో
పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటికి వచ్చింది మాట్లాడతావు? నువ్వు అనకాపల్లిలో, అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక, కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి, బాగు చేసినటువంటి రోడ్లు కానీ, అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హయాంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు. మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు, ఆర్ఈసీఎస్ గురించి మాట్లాడతావు, నీ పక్కన ఉన్నటువంటి ఆ బంట్రోతులను అడిగితే, నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో, నువ్వు చెప్పినటువంటి విషయాలకు కారకులైనటువంటి వారు అందరినీ కూడా దొంగల ముఠాని అందరిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రస్తావిస్తూ మమ్మల్ని విమర్శిస్తావా? సిగ్గుందా నీకు? ఓ 420 కానీ పక్కన పెట్టుకుంటావు, ఆడు మాట్లాడతాడు నా గురించి? నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 420 గాడి మీద 420 కేసు పెట్టింది నీ ప్రభుత్వం. మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద 420 కేసు, ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వమే 420 కేసు పెట్టిన 420 గాడిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే, ఆ 420 గాడి గురించి, ఆ 420 గాడి వచ్చి నా గురించి మాట్లాడితే, వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు? నేను పాలు తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు, ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటాడు? నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి, నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములు లో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా? నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్నే వెళ్ళి ఏం పీకలేకపోయాడు, వెళ్ళాడు కదా ఒక రోజంతా సమయం వృధా ప్రయాసం వచ్చుకొని విస్తన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా, చెప్పనండి. ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేశాడు కానీ చెప్పమనండి.